ఇక లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న పశ్చిమ గోదావరి బుట్టాయిగూడెం మారుమూల నాగన్నపాలెం గిరిజనుల కష్టాన్ని గుర్తించి పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు వారికి కూరగాయలను అందించారు. అత్యంత అడవి ప్రాంతం పట్టపగలి చీకట్లు ఆవరించిన దట్టమైన కారడివిలో ప్రయాణం. ఈ లాక్డౌన్ కాలంలో తన ప్రజల సంక్షేమ సమాచారం తెలుసుకోవడానికి వారు పడుతున్న ఇబ్బందులు స్వయంగా పరిశీలించి తన వంతు సహాయంగా ఎమ్మెల్యే బాలరాజు కూరగాయలను పంపిణీ చేశారు. మాజీ సభ్యులు ప్రముఖ న్యాయవాది మున్సిపల్ గారు మా పార్టీ వ్యక్తి, అదేవిధంగా ఉప సర్పంచ్ గారు, డైరెక్టర్ గారు, మరి ఇక్కడ విచ్చేసిన మరి పెద్దలకి, అదేవిధంగా సోదర సోదర మండలికి అందరికీ మరి గత 40 రోజుల నుంచి ప్రభుత్వ ఆదేశాలని, ప్రభుత్వం యొక్క ఇచ్చే సలహాలు సూచనలు పాటిస్తూ అందరూ కూడా స్వీయ నియంత్రణలో మరి ఉంటూ నష్టం వచ్చినా కానీ గ్రామాన్ని వదిలిపెట్టకుండా బయటికి వెళ్లకుండా మీ గ్రామంలో ఉంటూ మరి సంపూర్ణంగా ప్రభుత్వానికి మీరు సహకరిస్తున్నారు. మీరందరూ ఈ విధంగా మరి దేశవ్యాప్తంగా మరి శివ నియంత్రణలో ఉంటే దానికి ఆదర్శంగా నిలబడ్డారు. మిమ్మల్ని చూసి ప్రపంచమే ఈరోజు స్ఫూర్తి తీసుకునేలాగా మరి ఆదివాసీ గిరిజనులు చూసి ప్రపంచమే ఈరోజు ఆదర్శంగా స్ఫూర్తిగా ఈరోజు తీసుకుంటారు. ఎందుకంటే మనలాగా వాళ్ళు ఉండకపోవడం వల్లే ఈరోజు కరోనా వైరస్ వల్ల పెట్టల్లాగా రాలిపోతున్నారు. ఇటు అమెరికా కానీ, ఇటలీ కానీ, చైనా కానీ, మన దేశంలోనేమో ముంబైలో కానీ వాళ్ళు కడసేవని పెట్టి ప్రభుత్వం ఎంత చెప్పినా వినిపించుకోకపోవడం వల్లే ఈరోజు వాళ్ళందరూ కూడా ఈ వైరస్ వల్ల బాధపడుతున్నారు.